ప్రస్తుతం ఆధునిక యుగం నడుస్తోంది. టెక్నాలజీతో ప్రపంచం పరుగులు పెడుతోంది. ఇలాంటి రోజుల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కనీస అవసరాలకు కూడా నోచుకొని స్థితిలో బతుకుబండిని కొనసాగిస్తున్నారు. ఓవైపు అనేక మంది ఆహారం ఎక్కువై వృధా చేస్తుంటే మరోవైపు ఒక్క పూట తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలినంత తిండి లేక ఆకలి కేకలతో కృశించి మరణిస్తున్నారు. అయితే టెక్నాలజీతో పరుగులు పెడుతున్న 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ ఫోటో తాజాగా ఫేస్బుక్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన వారంతా అయ్యో పాపమంటూ కమెంట్స్ చేస్తున్నారు. మలేషియాకు చెందిన అప్పిట్లిడ్ అనే ఓ ఫేస్బుక్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫోటోను చూస్తే హృదయం ద్రవించుకుపోతుంది. ఈ ఫోటోలో సెక్యూరిటీగా డ్రెస్ ధరించిన ఒక వ్యక్తి లంచ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే అతని లంచ్ బాక్స్లో నీళ్లతో కలిపిన అన్నం, ఒక ఉల్లిపాయ, 3 వెల్లుల్లిపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ బాక్స్లో కనీసం పచ్చడి, మజ్జిగ లాంటివి కూడా ఏమీ లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తెచ్చుకున్నాడు. ఈ ఫోటోను షేర్ చేసిన అప్పిట్లిడ్ సదరు వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడే, కష్టపడి పనిచేస్తాడు. అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీకి దూరంగా వేరే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నాడని తెలిపాడు. తనకు వచ్చిన వేతనంలో ఎక్కువ శాతం కుటుంబానికే పంపిస్తూ తాను మాత్రం చాలా తక్కువ మొత్తం ఉంచుకుని ఇలా తాను మిగిల్చుకున్న డబ్బులతో ఇలాంటి భోజనం చేస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.